మన బతుకపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి గారు మనల్ని ఉద్దేశించి ఒకసారి మాట్లాడతారంటే మళ్ళీ ఒకసారి చెప్పట్లతో మనకు ప్రకటించాలా ఇలా పార్టీలు చూడకండి ఇలా
మీరు పార్టీ చూడకండి వాళ్ళ సమ్మేను మీరందరూ కేసీఆర్ దృష్టికి తీసుకోండి మరి ఇక్కడికి మొత్తం చాటేసిన ఎమ్మెల్యేలు మంత్రులను మరి వీళ్ళ దగ్గరికి రావడం చెల్లుబాటు కాకపోతే మీరు ముఖ్యమంత్రి దగ్గర పోయి మరి వాళ్ళ ఇంత మంది రోడ్ల మీద కూర్చున్నారు వాళ్ళను వాళ్ళ సమస్యను మరి ఎట్లా పరిష్కారం చేద్దామని అడిగే దమ్ము ధైర్యం మరి మంత్రులకు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా మరి మంత్రులకు ఉందా మరి ఎమ్మెల్యేలకు ఉందా మరి ఒక వాళ్ళ సమస్యలను వాళ్ళు చెప్పుకొని ఉండనే కసరి కాదు వీళ్ళ సమస్యలను పరిష్కరించేదాకా మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రగతి భవన్ ముందరే కూర్చోవాలని చెప్పి అని చెప్పి విజ్ఞప్తి చేశారు ఎందుకంటే కొన్ని ఛానల్స్ వల్ల ఏం చూపెట్టరు మరి ఇదే పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళేం చెప్తారు ఏళ్ళు ఒక 50 మంది కూడా లేరు అంటారు గ్రామ గ్రామం నుంచి అన్ని మనలు జిల్లా వ్యాప్తంగా ఎంత మంది ఉన్నారో అంత మంది పార్టిసిపేట్ అవుతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కూర్చోరాక కొంతమంది అడపక తిప్పక ఉండొచ్చు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 50 మంది ఉన్నారు 100 మంది ఉన్నారు కాదు ఇక్కడ నిజం అనేది కేసీఆర్ కళ్ళకు మీరే చూపించగలుగుతారని చెప్పి నేను పాత్రికేయులకు నేను వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వంట వార్పు కార్యక్రమమే కాకుండా రోజుకో విధంగా మేము నిరసన ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాము తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే వాళ్ళందరము వాళ్ళ మద్దతు కోసము రోజా పువ్వులు ఇచ్చి వాళ్ళని మద్దతుకు పిలవడం జరిగింది ఆఫీసుల్లో టైపిస్ట్గా కంప్యూటర్ ఆపరేటర్గా డ్రైవర్లుగా స్వీపర్లుగా అన్ని రకాలుగా పనిచేసినాము ఒక్కరోజు లేకపోతే ఒక్కరోజు సెలవు ఇవ్వంటే కూడా ఎల్లరి మాకు రావాలే ఖచ్చితంగా మీకు సెలవులు లేవు ప్రసూతి సెలవులు లేవు మీది అసలు ఏం లేదు అన్న వాళ్ళు ఈరోజు 8 రోజుల నుండి సమ్మె చేస్తున్నాము అయినా ప్రభుత్వానికి ఎటువంటి వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు లేకపోతే వీఆర్ఏ లేకపోతే పని గడవట్లేదు అని చెప్పి ఎటువంటి సూచనలు ఇవ్వట్లేదు మేము ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాము ఈ సమ్మెలో భాగంగా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి సమ్మె చేస్తున్నాం చిన్న పిల్లల్ని తీసుకొచ్చి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఇంకా కనకరించట్లేదు ఆయన ఇచ్చిన హామీలు అంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడుగుతున్నాము మేము గొంతెమ్మ కోరికలేం కోరుకోవట్లేదు మాకు కల్ప అంటే మాకు అవసరం లేని వాటిని మేము అడగట్లేదు మేము పని చేస్తున్నాము మాకు పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలి పే స్కేల్ చేయాలి మేము ఎంఎస్సీలు ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు చదివిన వాళ్ళందరూ వీఆర్ఏగా జాయిన్ అయ్యారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పనిచేస్తే ప్రమోషన్లు వస్తాయని 5 సంవత్సరాలు గడిచింది 10 సంవత్సరాలు గడుస్తుంది ప్రమోషన్లు లేవు పే స్కేల్ లేదు ఏదీ లేదు ఇట్లనే ఉంటే ఇట్లనే రిటైర్ అవుతాం కానీ మాకు ఎటువంటి పే స్కేల్ కానీ ప్రమోషన్ కానీ లేకుండానే జరిపోతా కాలం అనేది గడుస్తూ ఉన్నది ఇకనైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు పే స్కేల్ అమలు చేసి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం నాయకుల ఆదేశానుసారము మేము జగిత్యాల జిల్లా లోపల జగిత్యాల జిఎస్సి ఆధ్వర్యం లోపల మరి నిర్వాధిక సమ్మెట్వంటి కొనసాగించడం జరుగుతుంది ఈరోజు 8వ రోజు మరి ప్రతిరోజు ఒక్కొక్క రీతి లోపల మేము ఈ యొక్క నిరసన అనేటువంటిది తెలపడం జరుగుతుంది ఈరోజు వంట వార్పు కార్యక్రమం ద్వారా మేము మరి నిరసన తెలియజేస్తున్నాము అదేవిధంగా మా 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 డిమాండ్లు నెరవేర్చుకున్నంత వరకు మేము ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి వినూత్న రీతి లోపల మరి నిరసన తెలియజేస్తున్నాము మరి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మహిళా సోదరులు అందరు కూర్చోవాలి దయచేసి మహిళా సోదరులు అందరు కూర్చోవాలి 2 వరుసలలో కూర్చోండి మహిళా సోదరులు చెట్ల కింద నిలబడ్డవారు దయచేసి కావాలి వచ్చి వంట వార్పు కార్యక్రమం లోపల భాగస్వామి మన జయశ్రీఆర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ
ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చి దేశంలో అనుభవించింది. కొంచెం ఇవ్వకలు ఇలా పట్టుకోవడం జరిగింది. పట్టించే కాడగా వచ్చు, వడ్డించే